పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓటర్లకు పంపించేందుకు ఆటోలో తరలిస్తున్న 700 చీరలను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ పలు వివరాలను వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పల్లెవెల వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో తీసుకువస్తున్న పార్సిల్ ఓపెన్ చేయగా దానిలో సుమారు 700 చీరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించి ఆటో డ్రైవర్ ను ప్రశ్నించగా పల్లెవెలకు చెందిన సర్పంచ్ అభ్యర్థిని ఓటర్లకు పంపిణీ చేసేందుకు తీసుకువచ్చినట్లు తెలిసిందన్నారు. ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. అలాగే కొత్తపేట మండల పరిధిలో ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ 30 అమల్లో ఉన్నందున జిల్లా ఎస్పీ అమలాపురం డిఎస్పీ స్థానిక సిఐ ఆదేశాల మేరకు ఓటింగ్ మరియు కౌంటింగ్ సమయంలో గుంపులు గుంపులుగా ఉండడం గాని అదేవిధంగా ఎన్నికలలో గెలిచిన తర్వాత గాని బాణసంచ భారీ ఊరేగింపులు పూర్తిగా నిషేధించడమైందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాత్రి 11:30 గంటల సమయంలో సుమారు రాత్రి 11:30 గంటల సమయంలో నాకు ముఖ్యమైన సమాచారం రావడంతో పల్లెవెల బ్రిడ్జి దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో బండారులంక వైపు నుంచి ఒక ఆటో వస్తుంది. ఆటోని ఆఫ్ చేసి చెక్ చేయడం జరిగింది. అందులో మొత్తం 700 చీరలు పల్లెవెల గ్రామం సంబంధించిన ఓటర్లకి పంచడానికి, ఓటర్లు ప్రభావితం చేసి ఓటమించుకోవడం నిమిత్తం ఆ చీరలు తీసుకెళ్తున్నారని చెప్పి ఆ ముద్దైన మేము అందరూ తీసుకొని ఎంక్వైరీ చేయగా చెప్పడం జరిగింది. దానిపై కేసు నమోదు చేసి ఫర్దర్గా దాని అంతా ఎవరు ఉన్నారో అది కూడా వెరిఫై చేసి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక ముద్దై మన దగ్గర అందుబాటులో ఉన్నారు, వాళ్ళని చట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిపై కేసు నమోదు చేసి చేయడం జరిగింది. అలాగే ఈ ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సమయంలో ఎవరు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరు ఉల్లంఘించినా కూడా అటువంటి వారిపై కఠినమైన చర్యలు చట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే 201 మందిని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 201 మందిని బైండవర్ ముందస్తు మా డిసిఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారు మా సిఇ గారి యొక్క సూచనల మేరకు అని ఎప్పటికప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలని తీసుకుంటున్నాం. ఇక్కడ కొత్తపేట కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది. కోటా పోటీ ఉండడంతో గడవ చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో దాని మీద మా ఆఫీసర్లకు ఆదేశాల మేరకు దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అటు ప్రజలందరూ కూడా అనవసరంగా 144 సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి అనవసరంగా గుంపులు గుంపులు తిరగడం కానీ, అలాగే పోలింగ్ జరిగే సమయంలో గుంపులు గుంపులు ఉండడం కానీ, పరిసరాల్లో నిలబడడం కానీ అది చట్టరీత్యా నేరం. వాళ్ళని గుంపులు గుంపులు ఉన్న వాళ్ళని అదుగులో తీసుకునే అధికారం పోలీసులు ఉంటుంది కాబట్టి గుంపులు గుంపులు ఉండకుండా అందరూ సహకరించాలి. అలాగే కౌంటింగ్ సమయంలో కూడా ఎవరు కూడా ఒక పరిసరాలు ఉండకుండా ఉండాలి. పరిసరాల్లో ఉండడం కానీ, అల్లరి చేయడం కానీ, ప్రోత్సహించడం కానీ చేసిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా దాన్ని హుందాక స్వీకరించేలా ఉండాలి తప్ప రిజల్ట్ని అనుకుని అల్లరిని ప్రోత్సహించడం కానీ, అల్లరికి పాల్పడడం కానీ, మందు కాల్పులు, బైక్ ర్యాలీలు అలాంటివి ఏం చేయకుండా జాగ్రత్త ఉండాలి. అటువంటివి చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు హుందాగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ ఓటుకు వినియోగించుకోవడానికి అందరూ సహకరించాలి. అలా కాకుండా ఏ ఒక్కరు కూడా ఈ అల్లరికి పాల్పడిన, అల్లరికి ప్రోత్సహించిన చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటుందనే విషయాన్ని అందరూ గమనించాలి. థ్యాంక్ యూ.